అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవిఎఫ్ నమస్తే రమ్మగారు నమస్తే రమగారు పూజ చేస్తాం కదా పూజలో ఏది ముందు చేయాలి అంటే స్వామివారికి నైవేద్యం పెడతాం పువ్వులు పెడతాం ధూపం వేస్తాం వీటిలో అసలు ఫస్ట్ దేంతో మొదలు పెట్టాలి సరే ముందే పెరగన్న తింటావా నువ్వు ఏం తింటావు లాస్ట్కి తింటావు ముందేం చేయాలి కంచం పెట్టాలి గ్లాస్ పెట్టాలి గ్లాస్లో నీళ్లు పోయాలి కంచంలో ఏదైనా ఓ పప్పు కూర పులుసో ఏదైనా ఒక్కొక్క పోత వేసి అప్పుడు పెట్టుకోవాలి తర్వాత నెయ్యి వేయాలి ఆ తర్వాత కలుపుకోవాలి ఒక లైన్ ఉందా అవునవును పూజా విధానానికి బ్రహ్మాండమైన లైన్లు ఉన్నాయమ్మా ఏది ముందు అనే అనుమానమే వద్దు మీకు రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి పంచోపచార పూజ అందరూ చేయవచ్చు వేళలా చేసుకోవచ్చు రోజు చేసుకోవచ్చు పొద్దున సాయంత్రము కూడా చేయొచ్చు పొద్దున సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఒకటి రెండోది షోడశోపచార పూజ ఇది పదహారు ఉపచారాలు పదహారు ఉపచారాలకి సమయం ఉండదు చేత కాదు మంత్రం రాదు నోరు తిరగదు అంత పెద్ద పెద్దగా పెట్టుకోలేము పంచోపచారాలు చేసుకోవచ్చు షోడశోపచార పూజ విధి అందరూ ఎప్పుడు చేసుకుంటాము వ్రతాలు పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు షోడశోపచారాలు చేస్తారు మాలాంటి వాళ్ళు కొందరు ఇళ్ళల్లో రోజువారి షోడచోపచారం అలవాటుగా ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా అయితే వెళ్ళిపోతుంది దాని దారిన వెళ్ళిపోతుంది మీరు సత్యనారాయణ వ్రతాల చూడు ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు అదే లైన్ చిన్న చిన్న మంత్రాలతోటి రోజువారీ చేసుకోవచ్చు అది నిత్య గౌరీ పూజ విధానంలో చోడచోపజారాలు ఉంటాయి ఓకే లక్ష్మీ పూజా విధానంలో శుక్రవారం లక్ష్మీ పూజలో ఉంటుంది అలా కాకుండా ఎవరిళ్లలో వాళ్ళకి దేవతార్చన ఏదో ఉంటుంది శివ పంచాయతనమో దేవి పంచాయతనమో విష్ణు పంచాయతనము ఏదో ఒక పంచాయతనం ఉంటే ఆ పంచాయతన విధానం ప్రకారం లేకపోతే వైష్ణవుల కోవిలాళ్ళ వారు ఉండి వాళ్ళ ఇంట్లో కోయిలాల్వారు అంటే కోయిలాల్డ్వారు పూజా విధానం ఆయన ఉపచారాలు వేరు కోయిలాడ్వారు ఉపచారం వేరు వాళ్ళు కౌసల్య సుప్రచార రామ దగ్గర నుంచి చెప్తారు పొద్దున్నే కవాటం తలుపు తీయటం దాన్ని ఏమంటారు మన సుప్రభాత సేవ దగ్గర నుంచి మొదలు కోయిలాళ్ళ వారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ షోడస సోపచారాన్ని హాయిగా చేసుకోవచ్చు ఓకే దానికి లైన్ ప్రకారం వెళ్ళాలి లైన్ కనపడుతుంది మనకి శ్లోకాల్లోనే ఉంటుంది ఏది ముందు ఏది వెనక అన్న అనుమానం మీకు అక్కన్నే లేదు పంచోపచారాలు అనుకో ఎవరైనా చేసుకోవచ్చు పంచోపచారాలు ఒకసారి చెప్పుకుందాము గంధము మొదట స్వామివారికి ఏదైనా పటం ఉంటే పటం తుడిచి బొట్టు పెట్టడం గంధం గంధ పరికల్పన అనేది ఒక విశేషమైన సేవ దానికి ఏం చేయాలి మామూలుగా మనం బొట్టు పెట్టాలనుకో ఒక ఫోటోకో ఒక విగ్రహానికో ఒట్టిగా కుంకుమ మనుషులకు పెట్టినట్టు పెట్టడం కొంచెం గంధాల్లో ఒక చుక్క నీరు పోసి తిప్పి గంధం అంటించి దాని మీద కుంకుమ పెడితే కరెక్ట్గా కూర్చుంటుంది గంధ పరికల్పన బొట్టు పెట్టడం గంధం సమర్పించడం లేదా ఆల్రెడీ బొట్టు ఉన్నది ఇది ఉంటే పుష్పాన్ని ఒక పువ్వుని గంధంలో అద్ది దాన్ని సమర్పించటం అలా కూడా చేయొచ్చు బొట్టులాగానూ పెట్టచ్చు పాదాల చెంత సమర్పించవచ్చు తర్వాత పుష్పం పుష్ప పువ్వులు పువ్వులతో అలంకారం చేయటం ధూపము దీపము ధూపం వేయటం ముందు అగరత్లపై వెలిగించాలా ముందు దీపం వెలిగించాలా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది ధూప దీపాలు ఓకే అగరత్లు దీపం వెలిగిస్తాము దీపం వెలిగించుకొని ఆ దీపంతో అగరత్తులు వెలిగిస్తారు అగరవత్తులు ధూపం చూపించాక అప్పుడు దీపం సమర్పయామి ధూప దీపాలు తర్వాత నైవేద్యం నీ దగ్గర ఏ పండు ఉంటే పండు బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క పంచుతారు ఉంటే పంచుతారు పటికి బెల్లం ఉంటే పటికి బెల్లం ఇంకేదైనా విశేషంగా చేసావు అది పాలు పొద్దున్నే మనం పాలు కాచుకుంటాం కదా పాలు కాయగానే నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలేదమ్మా స్నానం చేయకుండా ఎలా పెడతాము ఇలాంటి అనుమానాలు పెట్టుకోబోకండి సూక్ష్మంలో మోక్షం అసలు భగవంతుడికంటూ ఒక క్రియ విధిగా నియమంగా చేయండి చాలు పాలు కాసేటప్పుడు పొద్దున్నే స్టవ్ మీద పాలు కాచుకుంటాం దీనికి విధానాలు మనం ఎట్లాంటి అలవాట్లు ఉండాలి మనకి రాత్రి అంట్లు గిన్నెలన్నీ సింకులోనో పెరట్లోనో పడేసుకోవాలి స్టవ్ గట్టు శుభ్రంగా తుడిచేసుకోవాలి స్టవ్ కడిగేసుకోవాలి పొద్దున్న లేవగానే పళ్ళతో వచ్చి స్టవ్ మీద పాలు పెడతాం పాలు పెట్టవు స్నానం చేసి పెడతావు చేయకుండా పెడతావు నీ చేత వచ్చినట్టు పెట్టుకో ఒక దేవుడి కోసం ఒక గిన్నో గ్లాసో రోజువారి మనం ఎంగిల్ చేసేది రోజు మనం తీ తాగేది కాకుండా దేవుడికని ప్రత్యేకంగా ఒక కప్పు పెట్టు దానికి ఒక నిర్ణీత స్థానం ఒకటి పెట్టుకో గట్టు మీద ఈ దాన్ని ముట్టుకోవు కదపబు నువ్వు స్నానం చేసేదాకా దాన్ని ముట్టుకునే పని లేదు రాత్రి తోము అక్కడ పెట్టు లేదా పొద్దున్న లేవగానే తోమి శుభ్రంగా తుడిచేసి తడి లేకుండా అక్కడ పెట్టు ఈ పాల వేడి వేడి పాల పాలు పొంగినాయిగా పొంగిన పాలని ఎత్తా గిన్నెలో పోయి ఈ మిగిలిన పాలు నీ దారిని వాడుకో తొలి పాలు తీసి పక్క పెట్టావు దేవుడికి నువ్వు ఈ నియమం అలవరుచుకోడు దేవుడి కోసం మీరు వాడేసుకున్న దాంట్లో పాలు పెట్టదు శ్రద్ధ దీన్ని ఏమంటా మనం ఎందుకు పెట్టకూడదు అది ఎంగిలా అని నువ్వు ప్రశ్నించకూడదు శ్రద్ధ నీ శ్రద్ధ నువ్వు చూపించవలసింది అది నీ కోసం తెల్లవారు నిద్ర లేవగానే తొమ్మిదింటికి చేసే పూజ కోసం ఆరింటికి నిద్ర లేచిన వాడు కూడా తొమ్మిది పూజకి నైవేద్యానికి పాలు కావాలి అని ఊహొంది చూసావా దాని మీద నీకు నియమం ఉంది చూడు ఎవ్రీడే నువ్వు అలాగే చేస్తావు మీ ఆయనకి అదే నేర్పిస్తావు మీ అత్తగారు ఉంటే ఆవిడ అదే చేస్తుంది నీ పిల్లలు పాల్గాస్తే వాడు కూడా అదే చేస్తాడు నువ్వు ఎన్ని తరాలని సెట్ చేసావు ఎన్ని తరాల శ్రద్ధని భగవంతుని ఎందుకు సమర్పించావు అది ఇంపార్టెంట్ పక్కన పెట్టు ఎంత చక్కగా ఉందో రమ్మగారు చేస్తే సరే చాలా బాగుందండి ఇదే ఇప్పుడు నీకు అదేదో చేయాలనుకోవద్దమ్మా నేను ప్రతిసారి చెప్తా నువ్వు బ్రహ్మాండం పగలగొట్టి వజ్రాలు తీసుకొచ్చి పోసినా భగవంతుడు అదే చూస్తాడు నీ ఎందు శ్రద్ధ ఉందా లేదా అని నువ్వు చిన్న చింతగించ దొరికింది తీసుకొచ్చి నీ కోసం తెచ్చా అని చూపించావనుకో నీ శ్రద్ధే కావాలి నువ్వు మణులు మాణిక్యాలు ఏం పెట్టావు నువ్వు ఇంత నైవేద్యం ఉండేవా అది అసలు ఆలోచనే లేదు అది కరెక్ట్ కాదు నీ యొక్క శ్రద్ధ నువ్వు దానికోసం ఎలాంటి సమయం పెట్టావు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావు అది నువ్వు నోటితో చెప్తే నువ్వు క్రియ చూపిస్తే నువ్వు కాదు చేస్తే నువ్వు అక్కడ చూపించకుండా ఉండలేవు ఆయన చూస్తాడు నిన్ను ఇది అలవాటు చేసుకోండి హాయిగా షోటోపచారాలు చేయలేకపోతే పంచోపచారాలు చేయండి రోజు ఎంత సింపుల్ ఎలాగో నువ్వు దీపం దీపం పెట్ట దీపం పెట్టు చూపిస్తావు అవరత వెలిగిస్తావు దీపారాధన చేస్తావు తర్వాత నువ్వు చేసేది ఏమిటి నైవేద్యం ఎలాగో చేస్తావు నేను రెండేం చెప్తున్నాను గంధము పుష్పము అంతే నమస్కారాలు ఆటోమేటిక్గా చేసేవి నమస్కారం ఇవన్నీ నమస్కార ముద్రతోటే చేసుకుంటాం దీపం పెట్టి దండం పెట్టుకుంటాం నైవేద్యం పెట్టి పెడతాం పువ్వులు పెట్టి దండం పెడతాం ఎన్ని దాణాలు అయినాయి ఐదు సార్లు దండం పెట్టావు ఐదు ఉపచారాలు చేసావు హాయిగా చేసుకోండమ్మా అదేదో చేస్తేనే మీకు అదేదో వస్తుందని భావించద్దు ఈ షోడచోపచారాలు మనకి వినాయక చవితి వ్రత ఉందా దాంట్లో కనపడతాయి మొదటిది ఆవాహన స్వామివారు వస్తే మన ఇంటికి ఎవరైనా వచ్చారు రండి రండి దయచేయండి ఆయన పిలుస్తామా లోపలికి ఆవాహన చేయటం మన ఇంట్లో ఉన్న ప్రతిమా విశేషంలో లేదా ఫోటోల్లోనో భగవంతుని అయ్యా నువ్వు ఇక్కడ ఉండు మాతో పాటు అని చెప్పి ఆయన పిలవటం ఓకే తర్వాత ఆ ఆసనం సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటాం అంత సింహాసనం మనం అక్కడ ఏం వేస్తాం చెబుతాం ఆసనం తర్వాత ఆచమనీయం కాస్త చేతులు కాళ్ళు కడుక్కోవటానికి అంటారు కాస్త ముందు కాసిన నిన్ను మంచినీళ్ళు పుచ్చుకుంటాం తర్వాత పాద్యం ఆచమనీయము పాద్యం పా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు తర్వాత ఏం చేస్తాం ఇంత దూరం నడిచి మా ఇంటికి వచ్చేవాడు నాయన శుద్ధోతక స్నానం చేయి పంచామృతాలు ఉంటే పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానం తర్వాత వస్త్రం సమర్పయామి ఆయనకి యజ్ఞోపవేతం సమర్పయామి తర్వాత పుష్పం సమర్పయామి గంధం పరికల్పయామి అక్షతాన్ని సమర్పయామి లైన్ అంతా వచ్చేసిందా ఇక నుంచి ఇప్పుడు మనం ఏదైనా పూజా విధానం ఏం చేయదలుచుకొని పుష్పమాలిక సమర్పణ అవి చేసుకుంటాం అప్పుడు ధూపము దీపము నైవేద్యము తాంబూలము ప్రదక్షిణ నమస్కారము ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం అవును మీరు సత్యనాయ వ్రతాల్లో ఇవే చేస్తారు జ్ఞాపకం చేసుకోండి అవునండి అవును వినాయక కల్పన చేస్తాం వరలక్ష్మి కల్పన చేస్తాం మీరు సంతోష మాత వైభవ లక్ష్మి ఏ పూజ చేసినా ఇదే లైన్ ఉంటుంది కొన్నాళ్ళు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అట్లా సంకల్పిత ప్రతీకార చర్య అయిపోతూ అయిపోతూ ఉంటుంది రోజువారి ఇవన్నీ చేయలేని వాళ్ళు అవి పూజలు అప్పుడు చేసుకుంటామంటే రోజు పంచోపచారాలు అలవర్చుకోండి పంచోపచారాలు ఒక్కసారి లైన్ చెప్పడ గంధం పరికల్పయ్యామి మొదటిది గంధము బొట్టు పెట్టడం గంధం ఇవ్వటం తర్వాత పుష్పం ధూప దీప నైవేద్యాలు అంతే ఇదే లైన్ ఈ లైన్ ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు నువ్వు చెప్పాను పదే పదే ఇదే మాట చెప్తాను నేను ఇప్పుడు ఒక రోజు గంట గంట అన్నర కూర్చుంటాను రోజువారి ముప్ప నుంచి గంట అన్నర దాకా పడుతుంది నా ప్రోగ్రాం ఇక్కడికి వచ్చే రోజున నేను ఇరవై నిమిషాల్లో ముగించేస్తాను తప్పదు మరి వాళ్ళకి ఇదే చేస్తున్నా అన్ని స్తోత్రాలు చదవాలను ఉపచారాలు ముగించి దండం పెట్టేసుకుంటాం గోల్డెన్ స్తోత్రాలు ఆయనకి ఈయనకి ఈయనకి జగన్నాథ అష్టకాలు అవన్నీ చదవను వచ్చేస్తాం కుదిరినాడు చేస్తావు కానీ ఉపచారాలు మనకు లేదా పెద్ద ఆ పదహారు ఉపచారాలకు కూడా కుదరదు తెల్లవారుచామన్న ప్రయాణం ఐదు ఉపచారాలు చేసి నమస్కారం చేసుకుంటాం అది చేయలేదు కాబట్టి ఇది అయిందని అనుకోవద్దు మీకు అలాంటి భయాలుంటే నేను ఒక పాయింట్ చెప్తాను చెప్ నాకు కూడా ఉంటుంది జయ భయం ఉంటుంది చెప్తున్నాక కిచ్చగా ఉంటుంది ఏమి చేయకుండా వచ్చేసామని భయం ఏదో కొంపమునుగుతుందని కాదు చేయలేదే చేయలేదు ఇప్పుడు మనం పిల్లల కోసం గబగబా ఏదో చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం చేయ ఒట్టిగా అన్నం పప్పు ఉండే పిచ్చి ఏదో ఏం సరిపోయిందో అనిపించదని హండ్రెడ్ పర్సెంట్ భయం అది అదొక ఆలోచన కించ అయ్యో సరిగ్గా చేయలేకపోయామే అని నాకు ఈ పూజా విషయంలో నాకు ఆ కించగా ఉంటుంది నేను ఇంటి దగ్గర మొదలు పెట్టి మొత్తం సూత్రాలు చదువుకుంటాను వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళినా సరే పొద్దున మా వాళ్ళు రేడియో ఆన్ చేస్తారు రేడియోతో పాటు నేను కూడా మోగుతూ ఉంటాను ఆ దారిని నేను చదివేసుకుంటాను రామాయణ చదివేది ఉన్నా కూడా చదివేసుకుంటాను ఆ కించ ఓకే మనకు అలవాటు ఉంటే అంతే కించపడకండి కొంతైనా చేయండి అసలు మొత్తానికి మానేయకుండా ఏదో ఒకటి నేను చెప్పాను మూడింటికి లేచి ప్రయాణం ఎయిర్పోర్ట్కి పరిగెత్తినా నేను దీపం పెట్టకుండా వెళ్ళను అలవాటు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల మొత్తం ఆయన ఆయనకు అప్పచెప్పేసేయాలి ఇది అలవాటుకోండి హాయిగా ఉంటారు అన్నింటికి శ్రద్ధ ముఖ్యం ముఖ్యం అంతే నమస్తే గారు నమస్తే